చిలకలూరిపేట సమీపంలో ఎల్లుండి తలపెట్టిన ఎన్డీఏ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ సభ కనీవిని ఎరుగనంత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు ప్రజాగళంగా నామకరణం చేశారు. జాతీయ రహదారికి చేరువలో బొప్పూడి గ్రామ పొలాల్లో జరుగుతున్న సభా వేదిక ప్రాంగణాన్ని మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి కావస్తున్నాయని, ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి వస్తున్నారని చెప్పారు. కూటమిలోని మూడు పార్టీలు త్రివేణి సంగమంలా కలిసి నిర్వహిస్తున్న ఆదివారం నాటి సభలో ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా మూడు పార్టీల నాయకులు హాజరు కానున్నారు. చిలకలూరిపేట సమీపంలో ఎల్లుండి తలపెట్టిన ఎన్డీఏ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ సభ కనీవిని ఎరుగనంత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు ప్రజాగళంగా నామకరణం చేశారు. జాతీయ రహదారికి చేరువలో బొప్పూడి గ్రామ పొలాల్లో జరుగుతున్న సభా వేదిక ప్రాంగణాన్ని మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి కావస్తున్నాయని, ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి వస్తున్నారని చెప్పారు. కూటమిలోని మూడు పార్టీలు త్రివేణి సంగమంలా కలిసి నిర్వహిస్తున్న ఆదివారం నాటి సభలో ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహా మూడు పార్టీల నాయకులు హాజరు కానున్నారు.